దేశాల్లో అత్యధిక డిమాండ్ ఉన్న పంటగా గెర్కిన్ గుర్తింపు పొందింది. దోసజాతి పంట అయినప్పటికీ దీనిలో ఉన్న పోషక విలువలు, ఔషధ గుణాల వల్ల ఇతర దేశాల్లో దీని వాడకం విస్తృతంగా ఉంది. అయితే గెర్కిన్ సాగుకు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అనుకూల వాతావరణం ఉండడంతో వివిధ కంపెనీలు రైతులతో బైబ్యాక్ ఒప్పందం చేసుకుని సాగు చేస్తున్నారు. అలా 6 ఏళ్ల పాటు సాగు చేస్తూ అతి తక్కువ సమయంలో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు నిర్మల్ జిల్లాకు చెందిన ఓ రైతు. కాలం కలిసి రాకపోతే అన్నదాతలు ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపడం సర్వసాధారణం. ఈ క్రమంలో తక్కువ పెట్టుబడి, అధిక దిగుబడులు, ఆధునిక పద్ధతుల్లో అధిక లాభాలు ఆర్జించి పెట్టే పంటైతే రైతుకు ఇంకేం కావాలి? అదే కోవకు చెందిన పంట గెర్కిన్. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదరణ పొందిన ఈ పంట సాగుకు ప్రస్తుతం నిర్మల్ జిల్లాలోని పలు ప్రాంతాల రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందులో భాగంగానే 6 ఏళ్లుగా గెర్కిన్ సాగు చేపట్టి మంచి లాభాలు పొందుతున్నారు లక్ష్మణ్ చందా మండలం పీచర్ గ్రామానికి చెందిన రైతు గోపి. చూడడానికి అచ్చం దోస తీగలాగా కనిపించే గెర్కిన్ పైరు శాస్త్రీయ నామం కుకుమిస్ సెటైవస్. గెర్కిన్ కీరా దోసకాయను పోలి ఉంటుంది. దొండకాయ మాదిరిగానే కనిపిస్తుంది. విత్తనం నాటిన దగ్గర నుంచే కేవలం 30 నుండి 40 రోజుల్లోనే తొలిసారిగా కోతకు వస్తుంది. ఒక్కొక్క ఎకరానికి గాను సుమారు 8 నుండి 10 టన్నుల పంట దిగుబడి వస్తుంది. వీటిని సౌందర్య క్రీముల తయారీలో ఆహారంగా ఉపయోగిస్తారు. మనిషి శరీరంలోని నీటి శాతాన్ని పెంచడం, క్యాన్సర్ కారకాలను నిరోధించడం, బీపీ తదితర దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టడం లాంటి కీలకమైన వ్యాధులకు మందుల తయారీకి వీటిని వినియోగిస్తారు. అలాంటి ఈ పంటను కొన్ని కంపెనీలు బైబ్యాక్ ఒప్పందంతో విత్తనాలు, ఎరువులు అందించి సాగు చేయిస్తున్నారు. కంపెనీ ప్రతినిధుల సలహాలు, సూచనలతో పంట సాగు చేసి మంచి దిగుబడులు తీస్తున్నారు రైతు గోపి. వచ్చిన పంటను వ్యవసాయ క్షేత్రం వద్దే కొనుగోలు చేస్తూ ఉండడంతో తక్కువ పెట్టుబడితోనే అధిక లాభాలు వస్తున్నాయంటున్నారు రైతు. నాకు 7 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ 7 ఎకరాలలో 1 ఎకరము గ్లోబల్ కంపెనీ అని సీడు వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చారు మాకు. దోసకాయ కొత్తగా కొత్తప్పుడు కొంచెం భయపడ్డాము, కానీ పంట వస్తా రాదు అని మళ్ళీ సీడు వాళ్ళే ఇచ్చారు, ఫర్టిలైజరు వాళ్ళే ఇస్తారు. ఈసారి మల్చింగ్ కూడా వేసుకున్నాము. ఇప్పుడు 6 సంవత్సరాల సంది మాకు మంచిగా దిగుబడి ఉంది. పంట కాలము 70 నుంచి 80 డేస్ దాకా ఉంటుంది. దీన్ని ఇప్పుడు 1 అక్టోబర్ లాస్ట్లో విత్తడం జరిగింది. 1 ఫిబ్రవరి నుంచి మళ్ళీ పంట కాలం మళ్ళా వేస్తాం. ఎకరానికి దాదాపుగా మనకు 80,000 రూపాయ ఖర్చులు పోను మనకు 80,000 రూపాయగా లాభం వస్తుంది. ప్రతి సంవత్సరం అయితే మాకు ఒక్కొక్కసారి 100,000 దాకా కూడా రావచ్చు. ఈ 6 సంవత్సరాలుగా వాళ్ళు సీడ్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళే కొనుగోలు చేయడం జరుగుతున్నది, వాళ్ళే వచ్చి ఇక్కడ మార్కెటింగ్ చేసుకొని తీసుకెళ్తారు. వాటరు చాలా తక్కువ, 2 రోజులకోసారి గంటన్నర 2 గంటలు ఇట్లా ఇస్తాం వాటరు. నీళ్ళు వాటరు బాగా తక్కువ ఉంటుంది, కానీ పంట మాత్రం మంచిగా ఉంటుంది. రైతు అనేది అబ్జర్వ్ చేసుకుంటా అయ్యారాలి. ఎప్పుడెప్పుడన్నా చిన్న చిన్న చీడపీడలు వస్తాయి, దాని కంపెనీ వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి చూసుకుంటా చెకప్ చేసుకుంటా పోతారు. వాళ్ళు మందులు ఇస్తారు, మనం కూడా చెకప్ చేసుకుంటా అప్పుడప్పుడు వాళ్ళకు కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మనకు పలాని మందు అని స్ప్రే చేయడం చెప్తారు. దీనికి దినం తప్పించి దినం డే బై డే ఫర్టిలైజర్ కూడా ఇస్తాము. 4 కిలోలు ఎకరానికి 4 కిలోల చొప్పున ఫర్టిలైజర్ ఇస్తాము. వారానికోసారి స్ప్రే చేస్తాము. ఏమో ఎక్కువ చీడపీడలు ఉంటే 4 డేస్ 5 డేస్కోసారి కూడా స్ప్రే చేస్తాము. మళ్ళా ఇది 40 డేస్కు కాపు చాలా అవుతుంది. 40 డేస్ నుంచి 1 మంత్ ఉంటుంది. 1 మంత్ లోపల మనం డే బై డే కటింగ్ చేసుకోవాలి. పందులు బెరద ఇలా కొంచెం ముళ్ళు ఉంటుంది దోసకాయకు. ఇలా ఈ 6 సంవత్సరాలుగా చూస్తున్నాం, ఒక్క కాయ కూడా గిట్లా తినలేవు.